ఇరవై ఏండ్ల కిందటే బాహుబలి సినిమాని మించిన బాలయ్య పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమా కథ విక్రమసింహ భూపతి సినిమా కథను పోలి ఉంది విక్రమసింహ భూపతి స్టోరీ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం నందమూరి నరసింహం బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా రెండు వేల ఒకటి సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది పైగా చిరంజీవి మృగరాజు వెంకటేష్ దేవిపుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా వందకు పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమాగా రికార్డుకెక్కింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది ఈ క్రమంలోనే బాలయ్యకు సన్నిహితుడైన భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి బాలయ్యను అభినందించడానికి వచ్చారు మాటల సందర్భంలో ఇలాంటి సమయంలో ఓ జానపద చిత్రం చేస్తే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ఇద్దరు భావించారు ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ను డెవలప్ చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు దర్శకుడిగా కోడి రామకృష్ణ గారిని అనుకోవడం జరిగింది ఈ సినిమాలో బాలయ్య ప్రతాపవర్మ విక్రమసింహ భూపతి అనే రెండు క్యారెక్టర్లలో నటిస్తాడు బాలయ్య ఓ అడవిలో తన నానమ్మతో కలిసి ప్రతాపవర్మ క్యారెక్టర్లో ఉంటాడు అయితే కొందరు బందిపోటు దొంగలు ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వస్తారు ఆ సమయంలో ప్రతాపవర్మను చూసి వారు స్పష్టంగా నమస్కారం చేస్తారు అప్పుడు సినిమా ప్లాస్ బ్యాక్లోకి వెళ్తుంది ప్రతాపవర్మ ఎవరో కాదు ఆ సామ్రాజ్యానికి యువరాజు బాలయ్య తండ్రి అయిన సీనియర్ బాలయ్య విక్రమసింహ భూపతి ఆ సామ్రాజ్యానికి మహారాజు అయితే తన కుటుంబంలోని వారే విక్రమసింహ భూపతిని వెన్నుపోటు పొడిచి చంపేస్తారు అప్పుడు పసివాడైన బాలయ్యను తీసుకొని అతడి నానమ్మ ఓ గూడానికి వచ్చేస్తుంది శత్రువుల కంట పడకుండా బాలయ్యను పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది ఆ తరువాత ప్రతాపవర్మ తన తండ్రి మరణానికి కారకులైన వారిని అంతం చేసి తిరిగి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్న కథాంశంతో ఈ సినిమాను అనుకోవడం జరిగింది సీనియర్ బాలయ్యకు హీరోయిన్గా రోజాను ఎంపిక చేయడం జరిగింది జూనియర్ బాలయ్యకు జోడీగా అంజలా జువేరీని అనుకున్నారు రెండు వేల ఒకటిలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది రెండు వేల రెండు సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది రామోజీ ఫిలిం సిటీలో రెండు పాటలు కూడా పూర్తి చేశారు అయితే ఒక సిద్ధాంతి నిర్మాత ఎస్ గోపాలరెడ్డితో ఈ సినిమా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావని చెప్పారట అనుకున్నట్టుగానే బాలయ్య మధ్యలో సీమసింహం సినిమా కోసం కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవడం జరిగింది ఆ తరువాత ఈ సినిమాలో బాలయ్యకు నానమ్మగా నటిస్తున్న భానుమతి గారు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కొద్ది రోజుల పాటు సినిమా ఆగిపోయింది తరువాత నిర్మాత గోపాలరెడ్డికి సైతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి అలా ఈ సినిమాను మధ్యలో వదిలేశారు తరువాత ఎస్ గోపాలరెడ్డి మృతి చెందడంతో ఈ సినిమా అలా మధ్యలోనే ఆగిపోయింది